కల్కి 2898 AD మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ప్రపంచ ఈ సినిమా మీద చాలా బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ లో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ బయటకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లెజెండరీ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల దగ్గర నుంచి అద్దరిపోయే లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకొచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. మరోపక్క కల్కి సినిమా 2 పార్ట్స్ గా రాబోతోందని టాక్ బలంగా వినిపిస్తుంది, కానీ దీనిపై క్లారిటీ లేదు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఇక లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో ఉపయోగించే గన్స్ గురించి మూవీ యూనిట్ ప్రత్యేకించి ఓ వీడియో రిలీజ్ చేసింది. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాతో మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాడు. ఇంత ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరోస్ నాని, విజయ్ దేవరకొండ స్పెషల్ రోల్స్ లో కనిపిస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అలాగే మలయాళ అగ్రహీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్టు కూడా ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక వీరిద్దరూ బ్యాక్ టు బ్యాక్ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తో నాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేశాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి సినిమాలో నటించాడు. సో నాగ్ అశ్విన్ కి ఇద్దరితోనూ మంచి ర్యాపో ఉంది కాబట్టి కల్కి 2898 AD లో స్పెషల్ రోల్స్ లో కనిపించినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ క్రమంలో నాని, విజయ్ దేవరకొండ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారు అనే న్యూస్ తెలిసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే వైజయంతి మూవీస్ సంస్థ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.